బ్యాక్టీనియోస్ తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా పద్మా దేవేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఆమెను ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, గీతారెడ్డి, టీడీపీ సభాపక్ష నేత ఎర్రబెల్లి తదితరులు అభినందించారు. అందరూ కలిసి ఆమెను వెంట పెట్టుకుని వెళ్లి స్పీకర్ చైర్ లో కూర్చోబెట్టారు. నియోజకవర్గ శాసనసభ్యులుగా తమరు ఎన్నిక కావడం, ఆ ప్రస్థానమంతా కూడా ఉద్యమంలో నాతో పాటు కలిసి చేదోడువాదులుగా పనిచేయడం, అనేక పార్టీ పదవులు, అనేక శాసనసభ కమిటీలలో పదవులు అధిష్టించడం, చివరికి తెలంగాణ రాష్ట్ర సాధన జరిగే వరకు కూడా ఉద్యమంలో ముఖ్యమైన దీక్షతో తమరు పోరాటం చేశారు అధ్యక్ష. అందులో ఆ చరిత్ర అందరికీ తెలిసిందే. నేను కూడా తమరు తమ పుట్టినిల్లు కరీంనగర్ జిల్లా అయినా, తమ మెట్టినిల్లు మెదక్ జిల్లా కాబట్టి మీ జిల్లాకు చెందినవాడిగా ఈరోజు తమరు డిప్యూటీ స్పీకర్గా ఎన్నిక కావడాన్ని నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాను. మెదక్ జిల్లా వాసిగా నేను గర్వపడతా ఉన్నాను కూడా. చిన్న వయసులోనే మీరు మంచి ఉన్నత స్థానానికి ఈరోజు చేరుకోగలిగారు. అది మీ యొక్క నిబద్ధత, మీ కార్యదీక్ష, మీ యొక్క పట్టుదల. ఒక అంశాన్ని చేపడితే ఎంత ఏకాగ్రత తమరు పనిచేస్తారో నాకు వ్యక్తిగతంగా తెలుసు. వాస్తవానికి వ్యక్తిగత జీవితంలో చాలామందితో సంభాషించేటప్పుడు మిమ్మల్ని నా బిడ్డగా నేను చెప్తా ఉంటాను. పార్టీలో నా బిడ్డ అని సంబోధించే వాళ్ళలో మీరు కూడా నాకొకరు. మరి ఈరోజు నేను బిడ్డగా పిలుచుకునే నా బిడ్డ ఇంత ఉన్నత స్థానాన్ని అధిరోహించడం కూడా నేను చాలా గర్వపడతా ఉన్నాను, చాలా ఆనందం కూడా పొందుతా ఉన్నాను. ఈ సందర్భంగా తమరు మనవి చేస్తూ ఉన్నాను, తమరు తమ యొక్క రాజకీయ ప్రస్థానంలో నిన్న స్పీకర్ గారిని ఎన్నుకున్నాం, ఈరోజు ఉపసభాపతిని కూడా ఎన్నుకున్నాం. ఈ సందర్భం ఒక మాట నేను చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. సభానాయకుడిగా శాసనసభలో ఉన్నటువంటి ఇతర రాజకీయ టీఆర్ఎస్ కాకుండా ఉన్నటువంటి ఇతర రాజకీయ పక్షాల నాయకులు ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పుదాం, డిప్యూటీ స్పీకర్ పదవి ఇతర పార్టీలకు ఇవ్వండి అని చెప్పి నన్ను కోరినారు. అందులో అన్ని పార్టీల వారు ఉన్నారు, గీతారెడ్డి గారు ఉన్నారు, లక్ష్మణ్ గారు ఉన్నారు, దయాకర్ రావు గారు ఉన్నారు, ఇంకా చాలామంది మిత్రులు కూడా ఉన్నారు. మీరు ప్రయత్నించండి అని చెప్పడం జరిగింది. కానీ అప్పటికే నేను వారికి చెప్పాను, దయచేసి మీరు మనసు నొచ్చుకోవద్దండి, మేము అభ్యర్థిని ఆల్రెడీ ఖరారు చేసి ఉన్నాం, సంతకాలు కూడా పెట్టించున్నాం, కొంచెం లేట్ అయిపోయింది. మీరు కొంచెం ఒక రెండు మూడు రోజుల ముందు చెప్పినా బాగుండేదేమో, ఇప్పుడు జరిగిపోయిందని కూడా చెప్పడం జరిగింది. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఉమాభారతి త్రుటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు. ఉమాభారతి ప్రయాణిస్తున్న కారు బీజేపీకి చెందిన ఎంపీ కారును పార్లమెంట్ ప్రాంగణంలో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఉమాభారతి సెక్యూరిటీ ఆఫీసర్ కు బలమైన గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. రైతుల రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు ఆ పనిని వెంటనే చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. రుణమాఫీపై కమిటీ అంటూ కాలయాపన చేస్తున్నారని ఆయన విమర్శించారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రుణమాఫీపై రైతుల్లో భయాందోళనలు నెలకొన్నాయని అన్నారు. తమకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకపోయినా ప్రజల సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. వ్యవసాయం సొత్తుదండగానే నాయుడు మీద మీ బుర్రలో ఎప్పుడు కూడా సొత్తుదండగానే అభిప్రాయం మీకున్నదనే పరిస్థితి ఉంది. ఇప్పుడు సీజన్ వచ్చింది, నేనే మిమ్మల్ని విమర్శించట్లేదు, మీరేం చేయలేదు, నాకే నమ్మకం లేదు, నాకు అవనమ్మకం లేదు కానీ దాన్ని నిన్న మీరు మాట్లాడుతున్న మాటలు ఒక భయాల్ని ఆందోళనని సృష్టిస్తున్నాయి. పలకలప్పుడే వచ్చేసింది, మనకి అందరూ కూడా అప్పుడే సీజనల్ కండిషన్స్ కూడా ఇంకా రెండు మూడు రోజుల్లో మనకి ఋతుపవనాలు వచ్చేస్తున్నాయి. వర్షాలు పడుతున్న రైతులు దుక్కు దున్నుకొని మళ్ళీ పంటలకు వెళ్ళిపోవాలి, రేపు ఖరీఫ్కి వెళ్ళాలి, రుణాలు రైతులకు పాత రుణాలు రెన్యూల్ అవ్వాలి, కొత్త రుణాలు మళ్ళీ కావాలి. ఈ పరిస్థితుల్లో వచ్చి మీరు వచ్చి అగమ్య గోచరంలో పెట్టారు.
అగమ్యగోచరంలో పెడితే రేపు ఏ పరిస్థితి ఏమవుతుంది? రేపు ఎవరైనా సరే ఏ లోన్ అయినా రాక అందక రైతులకు వచ్చి పెట్టుబడి లేక రైతులు గారు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే దానికి మీ ప్రభుత్వం మీరు బాధ్యత వహించవలసి ఉంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బడి గంట కొత్త ఉత్సాహంతో స్కూళ్లకు పిల్లల పరుగులు. నేటి నుండే ఫుట్బాల్ వరల్డ్ కప్ ప్రారంభం. ఆనందంలో క్రీడాభిమానులు. తమిళనాట అమ్మ మాట. కొత్త పథకం ప్రవేశపెట్టిన తమిళనాడు ముఖ్యమంత్రి. తెలంగాణ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక. ఏకగ్రీవంగా ఎన్నికైన పద్మ దేవేందర్ రెడ్డి. ఇదేపటి ఏపీవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.